ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామను వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తన గ్రంథము 37:5. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మరి దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయన నీ కార్యం నెరవేర్చునని బిడ్డలారా. ఈరోజు మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లలారా, మరి చూడండి, దేవుడు అంటున్నాడు కదా, నీ కార్యము నెరవేరుస్తానని పిల్లలారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పిల్లలారా, నీవు ఏ కార్యము చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, ఏ కార్యము చేయాలని ఆలోచన చేస్తున్నావు, దేవుడు అంటున్నాడు నీ కార్యము మరి నెరవేరుస్తానని పిల్లలారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుంది అంటే పిల్లరా, మరి చూడండి, నీ మార్గమును దేవునికి అప్పగించాలి. నువ్వు చేసే పని ఏదైతే ఉన్నదో, నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావో, దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే పిల్లరా మరి దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఏ కార్యము కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావో పిల్లరా, అది దేవునికి నువ్వు అప్పగించాలి, దేవుని చేతికి అప్పగించాలి. ప్రభు, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నీవా నీకు సహాయం నాకు కావాలి, నాకు సహాయం చేయి అని పిల్లరా, నువ్వు నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు దేవుని చేతికి అప్పగించినట్లయితే, దేవుని సహాయమును కోరినట్లయితే, అప్పుడు పిల్లరా మరి చూడండి, దేవుడు మరి నీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తానని, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో పిల్లరా అది దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు పిల్లరా మరి ఏ కార్యము చేయాలని ఆలోచన చేస్తున్నావో ఒకసారి నువ్వు మరి పరిశీలన చేసుకో. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నావా, మరి వివాహం కోసం మరి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే గృహం నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే పిల్లరా నీ ప్రయత్నం మరి ఏమిటి అనేది ఒకసారి పరిశీలన చేసుకొని పిల్లరా ఏ కార్యం కోసం మరి ఎదురు చూస్తున్నావో ఆ కార్యమును పిల్లరా నెరవేర్చబడాలి అంటే పిల్లరా నీ కార్యము మరి చూడండి దేవుని చేతికి అప్పగించాలని నువ్వు చేసే ఆలోచన మరి దేవుని చేతికి అప్పగించి దేవుని సహాయం కోరినట్లయితే అప్పుడు నీ కార్యము నెరవేరుస్తానని పిల్లరా దేవుడు స్పష్టంగా మరి నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మరి నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో మరి నెరవేరునిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు దేవా, మీకు వందనాలు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఇదివనైనా నీ మార్గం యెహోవాకు అప్పగింపము, ఆయన నీ కార్యం నెరవేర్చని ప్రభు మీరు తెలియపరుస్తున్నారు. అవును తండ్రి, మా కార్యములను నెరవేర్చే దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. అయితే ఎప్పుడు మా కార్యం నెరవేర్చబడుతుందంటే, మా మార్గములను ప్రభు మీకు అప్పగించేవారుగా ఉండడానికి మేము సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది ప్రభునైనా తండ్రి ఈ యొక్క అయా ప్రభు మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయా ప్రభు వారి మార్గములు మీకు అప్పగించి ప్రభు వారి ప్రయత్నములన్నింటిని ప్రభు మీరు సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నారు. వారు ఏ కార్యము చేయాలని ఆలోచన చేస్తున్నారు, వారి కార్యములన్నింటి ప్రభు మీరు నెరవేర్చి ప్రభు ప్రతి ఒక్కరిని అయా మీరు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.